విషయమేమంటే మానవ హక్కులు లేని ఈ సమాజానికి హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన విధానంతో నడుస్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఆ పార్టీ నిరంతరం ప్రజల కొరకే ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం పుట్టింది ఆ పార్టీలో ఆ పార్టీలో చేరడం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సమాయత్తమైండ్రు ఎన్నో పార్టీలను అన్ని చూసిండు నిజాయితీగా నిజమైనటువంటి పార్టీ ఏదని వెతికి వెతికి బెహెంజీ కుమారి మాయావతి గారిని కలిసి బహుజన్ సమాజ్ పార్టీలో చేరడానికి సమాయత్తమైండు ఆయన నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారి సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం కోసం సిద్ధమైన తరుణంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీళ్ళు ఓట్లు వేసేవాళ్ళే కానీ ఓట్లు అడిగేటోళ్ళు కారని ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఓట్లు మావే సీట్లు మావే అనే నినాదంతో ప్రజలందరూ కూడా చైతన్యవంతమై రాజ్యాధికారం కోసం అందరూ సమాయత్తమవుతున్నటువంటి తరుణంలో మీరందరూ మేల్కొని మహబూబ్నగర్ జిల్లాలో జడ్చెల్ల మహబూబ్నగర్ దేవరకద్ర మూడు తాలూకాల నుండి ప్రజలు వేలాదిగా కదులుతున్నటువంటి తరుణంలో మీరంతా ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి మన బహుజనులందరూ కూడా కలిసికట్టుగా రేపు జరగబోయే ఆ మీటింగ్ను రాజ్యాధికార సంకల్ప సభను జయప్రదం చేయాల్సిందిగా మహబూబ్నగర్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ డిస్టిక్ కమిటీ నుండి మేము కోరడమైంది. రేపు 8వ తారీఖు జరగబోయే రాజ్యాధికార సంకల్ప సభకు మహబూబ్నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలలోని ప్రతి గ్రామం నుండి బహుజనులు వేలాదిగా తరలివచ్చి నల్గొండలో జరగబోయేటటువంటి రాజ్యాధికార సంకల్ప సభను విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఈ సభ ద్వారా ఈ రాష్ట్రానికే కాకుండా ఈ దేశానికి కూడా బహుజనుల యొక్క బలం ఏంటో చూపించాలి అనే ఉద్దేశంతోన 8వ తారీఖు నల్గొండలోని ఎంజీ కాలేజ్ గ్రౌండ్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీజీపీ గారు కూడా నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారి రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ గారి సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన రాకతో తెలుగు రాష్ట్రాలలో ఒక తెలంగాణలోనే కాకుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజనులకి ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చినట్లయింది. ఆయన ఇంతకుముందు కూడా గురుకుల పాఠశాలలో ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి ఒక మహామేధావి జ్ఞానశీలి. ఆయన నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ 2024లో అధికారంలోకి వస్తుందని మేము మహబూబ్నగర్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ తరపున గట్టి నమ్మకంతో ఉన్నాము. థ్యాంక్ యూ. జై భీమ్.